మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ లో ఈరోజు వార్తలేందో వాస్తవాలేందో చెప్పే ప్రయత్నం చేస్తా నమస్తే తెలంగాణ పేపర్ మెయిన్ లైన్ లోకి వచ్చినట్టుంది. మిత్రులారా, నమస్తే తెలంగాణ పేపర్ కే గానీ టీ న్యూస్ కే గానీ ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా, దీన్ని సలహాగా స్వీకరించండి, దయించి సలహాగా స్వీకరించండి, అంతేగాని నన్ను నెగిటివ్ జోన్ లో చూడకండి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజల పక్షాన ఉద్యమ గొంతుకై వినిపించిన ఈ నమస్తే తెలంగాణ ఈ టీ న్యూస్ పేపరు ఇవాళ ఎందుకో ప్రజలకు దూరమైంది. ఆనాడు సమైక్య వాదానికి వ్యతిరేకంగా ధిక్కార స్వరమించి వినిపించినటువంటి ఈ నమస్తే తెలంగాణ పేపర్లు ఎందుకో ప్రజలకు దూరమవుతున్నాయి, అది ఒక్కసారి ఆలోచించండి. ఈ పేపర్ మీద కొంతమంది యూట్యూబర్లు వెకిలి మాటలు మాట్లాడితే ఈ పేపర్ యాజమాన్యం ఎందుకో అప్డేట్ కాలేకపోతుంది ఆలోచించండి. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళ కింద చెంచగాళ్ళు మాట్లాడే మాటలే చూపిస్తున్నారు, కానీ ఇది మా పేపర్ అనుకున్న ప్రజల వాయిస్ని ఎక్కడో మీరు చేస్తున్నారు. దయించి రిక్వెస్ట్ చేస్తున్నా ప్రజల వాయిస్ తీసుకోండి, ప్రజల పక్షాన నిలబడే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ప్రజల వాయిస్ ఎందుకో తీసుకోవడంలో మీరు విఫలమవుతున్నారు. నేను ఆ రోజు చెప్తున్నా ఈ రోజు చెప్తున్నా తెలంగాణ ప్రజలకు కష్టం వస్తే కనిపించే వినిపించే పేపర్ నమస్తే తెలంగాణ పేపరే. ఇది చూడండి, వన్ డే జాబ్ అట్లా ఉద్యోగం ఇచ్చి ఇట్లా గుంజుకున్నారు. సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ క్లారికల్ గ్రేడ్ రెండు ఉద్యోగులకు చేదు అనుభవం. ఉద్యోగాలకు ఎక్కామని సంబరపడే లోపే మరుసటి రోజు రావద్దని మౌలిక ఆదేశాలు. ఇట్లాంటి సమస్యల్ని వినిపించేది చూపించేది నమస్తే తెలంగాణ పేపరు. దాన్ని నేను ఖచ్చితంగా అప్డేట్ కమ్మంటున్నా, అది సలహాగా స్వీకరించండి. మిత్రులారా, ఇలాంటి పేపరు మాత్రమే ఈ సమస్యను చూపిస్తుంది. ఈ సమస్యల మీద కొట్లాడేది ఒక బీఆర్ఎస్ సైనికులు, ఉద్యమకారులు, తెలంగాణ ఆకాంక్షపరులు, ఇంకొకరు కాదు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మిగతా వాళ్ళకి తెలంగాణ ప్రజలు ఓటర్గా చూస్తారు, కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ తెలంగాణ ప్రజల వ్యక్తులుగా చూస్తారు. ఎందుకంటే ఇది ఉద్యమ పార్టీ, ఆ పార్టీని మీరు ఆగం చేస్తే మీరు ఆగమవుతారు. ఇప్పుడు జరిగింది కదే. బీజేపీ వాళ్ళకు ఈ సింగరేణి కష్టాలు అవసరం లేదు, ఎందుకంటే దాన్ని అమ్మాలని వాళ్ళు చూస్తారు. కాంగ్రెస్ వాళ్ళు సింగరేణి ఓటర్గా చూస్తారు, ఇంకోటి ఏముండదు. దయించి అర్థం చేసుకోండి.